మనలను భద్రపరుస్తున్న యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా ధ్యానిస్తూ ఆది కాండం ఏడవ అధ్యాయంలో నుండి దేవుని మాటలు మనం తెలుసుకుంటా ఉన్నాం ఆది కాండం ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును మూడవచ్చును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము నోవాహును దేవుడు ఓడలోనికి పిలిచిన సంగతి గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం అయితే నోవాహును దేవుడు ఓడలోనికి పిలవడం మాత్రమే కాకుండా ఆయన ఓడలోనికి వస్తూ తనతో పాటు ఈ జంతువులను పక్షులను పురుగులను ఓడలోనికి తీసుకురావాలని దేవుడు ఒక అసైన్మెంట్ నోవాహుకి ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ఆరో అధ్యాయంలో చూసాం ఈ జంతువులు పక్షులు పురుగులు నీ దగ్గరకు వస్తాయి వాటి కొరకు ఆహారం సిద్ధపరుచుకోమని దేవుడు చెప్పాడు అయితే అలా దేవుడు చెప్పటం మాత్రమే కాకుండా ఇప్పుడు ఏడో అధ్యాయంలో వాటిని నీ దగ్గర ఉంచుకోను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు అనేటువంటి ఈ డిస్టిన్షన్ ఈ వ్యత్యాసం అనేది మొదటిసారి ఇక్కడ కనబడుతుంది ఇది తర్వాత కాలంలో లేవికాండం పదకొండవ అధ్యాయంలో ఇస్రాయలీల యొక్క ఆహార నియమాలకు సంబంధించి దేవుడు మాట్లాడినప్పుడు మరలా వీటిని కూర్చిన ప్రస్తావన మనం చూస్తాం అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు పవిత్ర జంతువులేమో ఏడు దేవుడు తీసుకురమ్మన్నాడు అపవిత్ర జంతువులనేమో ఒక జతకు పరిమితం చేశాడు అంటే ఈ మిగతావి ఒక జతకు అపవిత్ర జంతువులను పరిమితం చేస్తూ పవిత్ర జంతువులను ఎక్కువ జతలు ఉంచడం వెనక ఉన్న ఉద్దేశాన్ని గురించి బైబుల్ పండితులు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు కొంతమంది అన్నది ఏంటంటే అవి దేవుని కొరకు ఉపయోగకరం కావడానికి దేవుని పరిచర్యలో అవి ప్రయోజనకరం కావడానికి దేవుడు ఆ విధంగా కోరుకున్నాడని తెలియపరిచారు అంతేకాకుండా అవి ప్రాముఖ్యమైన కారణం ఇక్కడ గమనిస్తే అసలు ఎందుకు దేవుడు ఈ జంతువులను ఈ పక్షులను ఓడలోనికి దేవుడు తీసుకురమ్మంటున్నాడంటే అది మనకి ఇక్కడ మూడో వచ్చిన చాలా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటో తెలుసా భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ధ ఉంచుకున్నాము ఇప్పుడు చూడండి ఈ భూమి అంతా దేవునికి వ్యతిరేకంగా ఉందని దేవుడు భావించినప్పుడు భూమిని నాశనం చేయాలని తలంచినప్పుడు నోవాహు దేవుని ఎదుట కృప పొందాడు నోవాహు ఈ తరము వారిలో నువ్వే నాకు మంచిగా కనబడ్డావు అని కృపతో నోవాహును దేవుడు ఆహ్వానించి నోవాహు ద్వారా మరలా ఒక నూతనమైనటువంటి సంతానాన్ని నూతనమైనటువంటి తరాన్ని సిద్ధపరచాలని దేవుడు భావించి నోవాహును ఒక శాంపుల్గా పెట్టాడు అయితే మనకు తర్వాత అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ నోవాహు యొక్క పిల్లల్లో కూడా ఒక వ్యక్తి మంచోడు కాదు మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నప్పటికీ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన సరిగా లేనట్టు తర్వాత మనకు అర్థమవుతుంది దాని సంగతి పక్కన పెడితే మనిషి యొక్క జీవిత విధానం దేవునికి ఇష్టంగా లేనప్పుడు దేవునికి అయిష్టమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారికి తగినంత సమయం దేవుడిచ్చి ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకొని ఆ వ్యక్తి ద్వారా మరలా భూమిని మంచితో నీతితో నింపాలని ఆలోచన కలిగి నోవాహ్ను ఒక శాంపిల్గా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అయితే ఇక్కడ జంతువులు పక్షుల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు జలప్రళయం భూమి మీదకి రావడం ద్వారా నీళ్ళల్లో ఉండేవి తప్ప నేల మీద ఉండే ప్రతి ఒక్కటి నశించిపోయే అవకాశం ఉంది ఆకాశంలో ఎగిరేవి నేల మీద ప్రాకేవి నేల మీద బ్రతికే ప్రతి ఒక్కటి నశించిపోయే అవకాశం ఉంది అలా నశించిపోతే పశుపక్షాదులు లేకుండా పోతే ఈ సృష్టికి ఉన్న అందాన్ని కోల్పోతాం మనము చాలా విషయాల్లో నష్టపోతాం అది జరగకూడదు మరి ఏం చేయాలి దేవుడు మరలా సృష్టించాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవారిలో కొంతమందిని లేదా కొన్నిటిని దేవుడు ఎంచుకొని వాటి ద్వారా ఆ సంతతి జీవముతో కాపాడబడాలని దేవుడు ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు సో ఇవి సెలెక్ట్ చేయబడ్డానికి నేను గడిచిన భాగంలో చెప్పినట్టుగానే ఇవి సెలెక్ట్ చేయబడ్డానికి వీటిలో ఏ ప్రత్యేకత లేదు కానీ ఒకే ఒక్క కారణంతో దేవుడు వీటిని ఎన్నుకున్నాడు సంతతి భూమి అంతటి మీద ఉన్న సంతతి జీవంతో కాపాడబడాలి ఆ పక్షులు ఆ జంతువులు ఆ ప్రాకు పురుగులు అంతరించిపోకుండా వాటి జాతులు వాటి సంతతి భూమి మీద జీవంతో కాపాడబడాలని దేవుడు వాటిని తన యొద్దకు తీసుకొచ్చాడు ఇది ఎలా ఉందంటే ఆదిమానవుడైన ఆదాము ఒంటరిగా ఉన్న సమయంలో ఆదాముకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పరిచే సందర్భంలో ఓ రకంగా చెప్పాలంటే జంతువులన్నింటిని దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు ఎందుకంటే నీకు మ్యాచ్ చేయ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడమన్నట్టు పేర్లు పెట్టడానికి దేవుడు ఆదాము దగ్గరికి జంతువులను తీసుకొచ్చాడు మరిక్కడ నోవాహు దగ్గరికి దేవుడు ఈ జంతువులను పక్షులను తీసుకొచ్చాడు నోవాహు దగ్గరికి ఈ జంతువులను పక్షులను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అక్కడేమో పేర్లు పెట్టడానికి దేవుడు తీసుకొస్తే ఇక్కడ నోవాహు దగ్గరికి ఈ పక్షులు జంతువులు పురుగులు తీసుకురాబడ్డానికి కారణం ఏంటంటే అవి భద్రపరచబడ్డానికి దేవుడు వాటిని తీసుకొచ్చాడు అవి కాపాడబడ్డానికి దేవుడు వాటిని తీసుకొచ్చాడు ఇంకో రకంగా చెప్పాలంటే వాటిని భద్రపరిచే బాధ్యత కాపాడే బాధ్యత నోవాహుకు దేవుడు అప్పగించాడు వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు సిద్ధపరచటం వాటిని జాగ్రత్తగా ఆ ఓడలో ఉంచటం వాటికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం నోవాహు బాధ్యతగా దేవుడు నోవాహుకు అప్పగించాడు అంతేకాకుండా పదహారు వచ్చిన మనం చూస్తే ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడయు ఆడదియు ప్రవేశించను ఈ జంతువులు పక్షులు ప్రాకుపురుగులు ఇవన్నీ కూడా నోవాహు యొక్క ఓడలోనికి ప్రవేశించాయి తర్వాత అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేసింది ఈ మాట చూడండి యహోవా ఓడలో అతన్ని మూసివేసింది అతన్ని అంటే ఎవరిని గడిచిన భాగంలో మనం చూసాం ఓడలోనికి నోవాహు వచ్చాడు నెంబర్ టూ ఇప్పుడు ఈ వాక్యంలో కూడా మనం వింటున్నాం ఓడలోనికి పక్షులు జంతువులు పురుగులు వచ్చాయి ఇప్పుడు దేవుడు కోరుకున్నవన్నీ ఓడలోనికి వచ్చిన తర్వాత దేవుడే తలుపు మూసివేశాడు ఎందుకు దేవుడు ఓడతలుపు మూసివేశాడు ఇంకా దీని గురించి కొన్ని వ్యాఖ్యానాలు బైబిల్లో మనకి ఎలాంటి ఆధారం లేకపోయినా కొంతమంది చెప్పే విషయాలు ఎలా ఉన్నాయంటే ఓడతలుపు దేవుడు మూసివేయటమే కాకుండా ఆ ఓడ చుట్టూ అంట కొన్ని క్రూర మృగాలను దేవుడు పెట్టినట్టుగా వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు కొన్ని పులులు ఎలుగుబంటలు సింహాలు ఇంక అంటే ఇంకెవరూ కూడా ఓడను సమీపించకుండా ఉండుట కొరకు వాటిని దేవుడు ఓడ చుట్టూ పెట్టినట్టుగా కొంతమంది చెప్తూ ఉంది అయితే ఇప్పుడు ఓడ తలుపు దేవుడు మూసివేయటం గురించి ఆలోచన చేయండి ఓడ తలుపు మూసివేయబడ్డప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి వారెవరో ఓడలోనికి రావటానికి అవకాశం లేదు బయట ఉన్నటువంటి ఏ వ్యక్తి ఓడలో ప్రవేశించే అవకాశం లేకుండా దేవుడు చేశాడు ఇప్పుడు వరకు ఓడ తలుపు తెరవబడి ఉంది గమనించాలి ఓడకి ఒకే ఒక్క తలుపు నాలుగైదు తలుపులు లేవు ఇదేం మనకి బోధిస్తుందో తెలుసా రక్షణ పొందటానికి ఒకే ఒక మార్గం రక్షణ పొందటానికి ఒకే ఒక మార్గం ఆ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ తలుపులో గుండా ఎవరు లోపలికి వస్తారో వాళ్ళు భద్రంగా ఉంటారు ఇప్పుడు తలుపులో గుండా ప్రవేశించినవన్నీ ఓడలోనికి ప్రవేశించినవన్నీ వాటన్నిటిని కాపాడే బాధ్యత భద్రపరిచే బాధ్యత దేవుడు తీసుకున్నాడు అందుకే ఆ మాట చూసారా ఓడలు అతన్ని మూసివేసాను ఇంకా నోవాహు బయటికి రావడానికి పక్షులు బయటికి రావటానికి జంతువులు బయటికి రావటానికి పురుగులు బయటికి రావటానికి అవకాశమే లేకుండా దేవుడు మూసివేసాను లాక్డప్ మనకు తెలిసిన ఒక సంగతి ఏంటి దేవుడు మూసివేస్తే ఇంకెవరో తెరవలేరు దేవుడు తెరిస్తే ఇంకెవరో మూయలేరు అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఆ దేవుడి ఇక్కడ నోవాహును మూసివేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఆయన్ను భద్రపరచడానికి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఒక కామెంటేటర్ ఇలా అన్నాడు నోవాహుకు అన్ని తలుపులు మూయబడ్డాయి లేదా తలుపు మూయబడింది కిటికీ మాత్రం ఉంది ఓడకి కొంచెం దిగువ బాగాన పైనుంచి కొంచెం క్రిందగా కిటికీ ఏర్పాటు చేశాడు కదా ఆ కిటికీ మాత్రం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఓడలో ఉన్న నోవాహు ఆ కిటికీ ద్వారా దేవుని వైపు చూడడానికి ఆయన మీద నిరీక్షణ పెట్టుకొని ఆశ పెట్టుకొని ఆయన కొరకు కొనసాగటానికి అది మాత్రం దేవుడు ఉంచాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు కాపాడే ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు కాపాడే దేవుడు ఈ పక్షులను దేవుడు కాపాడాలని జంతువులను కాపాడాలని శాంపిల్గా వాటిని కాపాడాలని జీవంతో వాటిని కాపాడాలని ఓడలోనికి తీసుకొచ్చాడు అవి దేవుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి ఓడలోకి వస్తే ఆ పిలుపుకు అవి స్పందించిన విధానాన్ని బట్టి ఆ పిలుపుకు నోవాహు స్పందించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు నోవాహును ఓడలో మూసివేశాడు ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి ఎవరెవరు ఓడలోనికి రాలేదో నూట ఇరవై సంవత్సరాలు ఈ ఓడ కట్టబడుతూ నూట ఇరవై సంవత్సరాల పాటు ఆ తలుపు తెరిచే ఉంది జీవితాన్ని మార్చుకోవటానికి ప్రభువైపు తిరగటానికి అవకాశం దేవుడిచ్చాడు అయితే ఎవరెవరు ఓడలోనికి రాలేదో గమనించండి ఓడలోనికి రావాలంటే మనము మనల్ని మనము తగ్గించుకొని ఎసై అన్నాడు ఎవడైనా నన్ను వెంబడింప గోరిని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువు నెత్తుకొని ఆ వ్యక్తి నన్ను వెంబడించాలన్నాడు ఒక సింపుల్ ఉదాహరణ ఆలోచన చేద్దాం ఓడలో జిరాఫీ ఉందా అని ఒక ప్రశ్న రావచ్చు అయితే ఓడలో జిరాఫీ ఉంది అని మనం అనుకుంటే ఓడలోనికి జిరాఫీ వచ్చేటప్పుడు ఎలా రావాలి రెండు ఓడలో ఏనుగుందా ఓడలో ఒంటెలున్నాయా ఉన్నాయని అనుకు మనం అనుకుంటే ఇవి లోపలికి వచ్చేటప్పుడు ఎలా రావాలి మేము ఇలాగే తలెత్తుకొని వస్తామంటే ఏమవుతుంది మెడ విరిగిపోద్దానలేమో అంటే తల దించుకొని తమ్మను తాము తగ్గించుకొని ఆ ఓడ తలుపు ఎంతెత్తుందో దానికి తగ్గట్టుగా లోపలికి రావాలి దేవుని భద్రపరిచేవాడై ఉన్నాడు కాపాడేవాడై ఉన్నాడు కాపాడడానికి భద్రపరచడానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు ఎద్దకు వస్తే ఆయన నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటాడు మన రక్షణకు ఏమాత్రం డోకా లేదు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ఆయనతో మనం కొనసాగుతున్నప్పుడు మన భద్రత ఆయన పూచికత్తు మీద ఆధారపడి ఉంది మన భద్రతకు ఆయన గ్యారెంటీ మన సెక్యూరిటీకి ఆయన గ్యారంటీ ఆయన మనలను భద్రపరుస్తాడు తొట్రిల్లకుండా మనల్ని కాపాడుతాడు యోధ భాషలో చెప్పాలంటే యోధ భక్తుడు రాసిన విధానంలో చెప్పాలంటే త్రుటిల్లకుండా మనను కాపాడుతాడు తన మహిమ ఎదుట మనలను నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు అయితే ఆ కార్యం మనలో జరిగించబడ్డానికి మనము ప్రభు ఎద్దుకు రావాలి ఇరవై రెండు పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవర్ని చనిపోయేను ఇవన్నీ ఓడలోనికి రాకుండా ఉన్నవి భూమి మీద లేవు ఇరవై మూడు నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడినం అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను ఈ మాట చాలా కీలకం నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉంది మిగిలింది ఏంటి భూమి మీద అంటే జీవంతో మిగిలింది ప్రాణంతో మిగిలింది ఏంటి అంటే నోవాహు నోవాహు యొక్క సంతానం అనగా తన భార్య పిల్లలు కోడళ్ళు వారితో పాటుగా ఓడలోనికి చేరిన జంతువులు పక్షులు మాత్రమే మిగిలాయి జీవంతో మిగిలాయి ఉద్దేశం అది జీవంతో వాటిని కాపాడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఒక మాట ఇక్కడ ఒక మాట ఆలోచన చేయండి జీవంతో కాపాడాలని భద్రపరచాలని దేవునికి ఆలోచన ఉంది కానీ భద్రపరచబడాలని మనకు ఆలోచన లేకపోతే ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనలను బాగు చేయాలని ఆరోగ్యవంతునిగా చేయాలని ఆయనకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన కలిగి తను ఈ మందులు వేసుకయ్యా ఈ ఆహారాలు తిను ఇవి మానేయమనే చెప్పి మనకు కొన్ని సూచనలు చేస్తాడు లేదా మన మీద ప్రేమ కలిగిన వారు మన ఆరోగ్య స్థితిని బట్టి బాధపడుతూ అరే మా అబ్బాయికి బాగలేదు మా అమ్మాయికి బాగలేదు నా పిల్లలకు బాగలేదు నా భర్తకు బాగలేదు నా భార్యకు బాగలేదు అని చెప్పేసి ఆరోగ్య పరిస్థితి మార్చబడాలని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ గారిని అడిగి వాళ్ళ వంతుగా వాళ్ళు చేయాల్సింది చేస్తే ఇప్పుడు ఆ ఆరోగ్యం కలగాలంటే ఆ స్వస్థత కలగాలంటే క్షేమం కలగాలంటే డాక్టర్ కొంద ఆలోచన నువ్వు బాగుపడాలని నిన్ను ప్రేమించే వ్యక్తి కొంద ఆలోచన నువ్వు బాగుపడాలని కానీ నీకు ఉండాలి కదా ముందు నేను బాగుపడాలి నేను ఆరోగ్యవంతుని కావాలి ఆరోగ్యవంతురాలను కావాలి అనే ఆలోచన నీకు లేకపోతే ఏం చేస్తారు డాక్టర్ గారు ఏం చేస్తారు నిన్ను ప్రేమించే వాళ్ళు వేసుకోమన్న మందులు నువ్వు వేసుకోలేకపోతే వారు తినవద్దని చెప్పిన ఆహార పదార్థాలు నువ్వు తినకుండా మానుకోలేకపోతే ఎలా వస్తుంది ఆరోగ్యం ఇప్పుడు దేవుడు మనను కాపాడేవాడై ఉన్నాడు భద్రపరిచేవాడై ఉన్నాడు అయితే ఆ భద్రత మనకు ఉండాలంటే ఆయన చెప్పిన విధానంలో మనం ముందుకెళ్తేనే నా భద్రత ఉంటుంది నా దగ్గరికి రండి ఆయన పిలుస్తున్నాడు కోడి తన రెక్కల క్రిందకు పిల్లలను ఆహ్వానించినట్టుగా దేవుడు తన రెక్కల క్రిందకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు తన ఓడలోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము ఆయన యుద్ధకు మనం వస్తే ఆయన రెక్కల క్రిందకు వస్తే ఆ ఓడలోనికి వస్తే భద్రత ఉంది నేను రాను అనంటే బయటే అంటే ఏసఐ నా వద్దు అని అంటే ఏసఐకి దూరంగా బ్రతుకుతానని మన యొక్క జీవితాల గురించి మనం గీత గీసుకొని బ్రతికితే దేవుడు నిన్ను ఎలా కాపాడగలుగుతాడు దేవుడు నీకు ఏ విధంగా భద్రత ఇవ్వగలుగుతాడు ఇప్పటికీ ఆ రోజు ఓడ తలుపు ముయ్యబడింది కానీ ఇప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఇంకా తలుపు తెరవబడే ఉంది ఓడ తలుపు ఇంకా ఇప్పటి ఇప్పటికి ముయ్యబడలేదు ఈ సువార్తె ఇంకా ప్రకటించబడుతుంది నీకు ఇంకా అవకాశం ఉంది ఈరోజైనా ప్రభు ఎద్దకు వస్తావా ఈరోజైనా ప్రభువుని హృదయంలో చేర్చుకుంటావా ఈరోజైనా భద్రపరచబడే వారి గుంపులో కాపాడబడే వారి గుంపులో నువ్వు కూడా ఒక వ్యక్తివిగా మారతావా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే ఏసైని విశ్వసించిన వారుగా ఉన్నారో మన భద్రత విషయంలో ఆయన పూచికత్తు తీసుకుంటాడని మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట మనం ఎదుటి పెట్టుకొని విశ్వాసంతో ప్రభువుని సేవిద్దాం ఆటుపోట్లు ఎన్నో వచ్చినా ప్రభువు మీద దృష్టి పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం ఆయనే మనను అంతము వరకు అపస్తులైన పౌలు గారు పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆలోచనలు ఈ మాట చెప్తారు మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దినము వరకు దాన్ని కొనసాగిస్తాడు అని నేను నమ్ముతున్నాను ఎస్ నిన్ను కాపాడడానికి తీర్మానించుకున్న దేవుడు ఆహ్వానించిన దేవుడు ఆ ఆహ్వానానికి స్పందించిన ఆయన ఎందుకు వస్తే నిన్ను కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు అన్లస్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన నడవమన్న రీతిలో మనం నడిస్తే ఆ ప్రతిఫలం మన జీవితంలో మనము పొందుకోగలుగుతాం భద్రపరిచే దేవుణ్ణి బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన ఇచ్చే భద్రత మన జీవితాల్లో మనం పొందుకోవటానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మమ్మల్ని రక్షించాలన్న మీ ఉద్దేశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నశించిపోయే గుంపులో మేము ఉండకూడదని మమ్మల్ని భద్రపరచుటకు మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి మేము స్థుతిస్తున్నాం ఈ ఏర్పాట్లను మేము తెలుసుకొని మీ ఆహ్వానాన్ని మన్నించి మీ యద్దకు వచ్చే జీవితాలు మేము కలిగి ఉండాలి ఈ దినాన్ని మాకు బోధించారు ఎవరెవరు ఈ మాటలు విని నువ్వు కాపాడేవాడవని భద్రపరిచేవాడవని నీ ఎద్దకు రావాలని నిర్ణయించుకొని నీతో సహవాసము ఈ రోజు నుంచి ఏర్పరచుకోవాలని భావిస్తున్నారో వారికి నీ గొప్ప దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నా మరి విశేషంగా నీ సన్నిధిలో విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారుమనసు పొంది నీ మార్గం కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భద్రత మీ చేతిలో ఉందని వారిని భద్రపరిచే బాధ్యత మీరు తీసుకున్నారని ఏమాత్రం భయం లేకుండా ముందుకు కొనసాగే జీవితాలు వారందరికీ దయచే వారి విశ్వాసంలో వారిని మీరు స్థిరపరచండి రక్షణ విధానంలో వారిని మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నారు మరి విశేషంగా ప్రభు మా జీవితంలో మీరు ఒక కార్యాన్ని తలపెడితే మీరు తలుపు మూస్తే ఎవరు తెలవలేరు నోవాహును నోవాహుతో ఉన్న వారిని ఎంత భద్రంగా కాపాడారో మమ్మలను కూడా అంతే భద్రంగా మీరు కాపాడగలరని విశ్వసిస్తూ మా జీవితాలు నీ చేతులు అప్పగిస్తున్నాను మా జీవితాన్ని భద్రపరచయ్యా అని నీ చేతులు అప్పగిస్తున్నాం మా మనస్సును భద్రపరచయ్యా మా కుటుంబాలను భద్రపరచయ్యా నీ చేతులు అప్పగిస్తున్నాం ఎవరెవరు ఈ దినాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ విధంగా నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారు వారందరికీ అక్కడికి దీవెన దయచేయమని ప్రభువును రక్షకుడే నేసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభువు మీకు తోడై ఉండి మీకు అవసరమైనటువంటి భద్రత మీరు ఆయన ఎందు విశ్వాసముంచిన దానిని బట్టి ఆయన మీకు అనుగ్రహించి మిమ్మలను ముందుకు నడిపించునుగాక ఆమె